మఠంపల్లి మండలంలో కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాడు. ప్రచారంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది నేనే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపాడు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మాజీ మఠంపల్లి సర్పంచ్ స్రవంతి మాట్లాడుతూ, మఠంపల్లి మండలాన్ని అభివృద్ధి చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని సర్పంచ్ తెలిపారు. అన్ని మండలాల కంటే ఎక్కువ మెజారిటీ వచ్చే విధంగా గడప గడపకు పోయి అభివృద్ధి చేసిన కాంగ్రెస్ సంక్షేమ పథకాల గురించి చెప్తామని తెలిపారు. అన్ని మండలాల కంటే ఈ మండలంలో భారీ మెజారిటీ వచ్చే విధంగా కృషి చేస్తామని ఆమె తెలిపారు. మఠంపల్లిలో జరిగిన ఈ భారీ ర్యాలీలో కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన హుజూర్ నగర్ అభ్యర్థిగా నిలబడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన రోడ్డు మీద నుండి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క అన్న తమ్ముడు అందరూ చేయి చేయి కలుపుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు నుండి వీధి వీధికి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అనుకుంటూ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హస్తం గుర్తుకి ఓటు వేయమని, ఈ రోజున తను చేసిన ఎంతో అభివృద్ధి ఉన్నది మఠంపల్లి మండలంలోనే కాదు, హుజూర్నగర్ నియోజకవర్గం మీద మొత్తం మీద కూడా ఆయన చేసినది చాలా ఉత్తమమైనది. ఉత్తముడు అనే పేరు ఆయనకి సార్థకమైనది. మరలా అదే మెజారిటీతోని, 50,000 మెజారిటీతోని నన్ను గెలిపించాలని చెప్పేసి అందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ గ్రామ గ్రామం వీధి వీధిన తిరిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా ఊరి తరఫున, మా గ్రామం తరఫున ఆదూరి కిషోర్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్గా నేను మా గ్రామ ప్రజలందరి తరఫున మాట ఇస్తూ, తప్పకుండా అతను అత్యున్నత మెజారిటీతోని గెలిచే విధంగా మా సాయ శక్తుల చివరి వరకు ప్రయత్నం చెప్పేసి పోలీసు అధికారులు అందరికీ తగిన శాస్తి చర్యలు చెప్పిన మనం.